Hi viewers, welcome back to my channel Shanti Updates. So 50 days program lo day 3 lo Telugu vakramulu ante varnamalalo unnatvanti achulalo hrasvaaksharalu deerghaaksharalu gurinchi telusukunnam alage vakramulu vakramulu ante vankaraga unde aksharalanu vakralu antaru ante vankariga ante avi raayadaniki itla vankara tinkara ga untai annamanta avi entivi a o O ఇందులో ఏ అనేవి హ్రస్వాక్షరములు ఏ ఓ అనేవి దీర్ఘాక్షరములు ఇవి దీర్ఘం తీసి పలుకుతాం కాబట్టి సో ఇవి ఇలా వంకరగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు వక్రాలు అంటారు లేదా వక్రములు అంటారు సో ఏ అంటే ఎలుక ఎవరు ఎక్కడికి ఎందుకు అంటే ఏతో వచ్చేటివి ఏ అంటే ఏడు ఏనుగు ఏడవకు నెక్స్ట్ ఓ ఒకటి ఒకరు ఒంటే అంటే ఇవి ఓతో వస్తాయి నెక్స్ట్ ఓ ఓడ ఓనమాలు ఓర్వలేక ఓర్పు ఇవన్నీ మనకి ఇక్కడ ఓలో వస్తాయి అన్నమాట సో ఎందుకు ఈ లెటర్స్తో పాటు వర్డ్స్ అంటే స్టూడెంట్స్కి ఆ నుంచి ఆహా వరకు ఒకేసారి నేర్పించేసామనుకోండి నేర్చేసుకుంటారు చిన్నపిల్లలు ఆ నుంచి ఆహా వరకు కానీ 9th 10th వచ్చేటప్పటికి అప్పుడు మనకు వేరియేషన్ వస్తుందన్నమాట ఏవి దీర్ఘాక్షరములు ఏవి హ్రస్వాక్షరములు ఏవి వక్రములు వక్రతమములు ఉపలతములు అనేవి అప్పుడు మనకు తెలుగు గ్రామర్లో వస్తుంది అదేదో అప్పుడు నేర్చుకునే దాని బదులు ఫస్ట్ నుంచే మనం వర్ణమాలలో అచ్చులు నేర్పించేటప్పుడే మా ఇవి వక్రములు ఇవి దీర్ఘాక్షరములు ఇవి హ్రస్వములు అని నేర్పించామనుకోండి స్టూడెంట్స్ స్టార్టింగ్ ఏజ్ నుంచి వాళ్ళ మైండ్లో ఇవి ఫిక్స్ అయిపోతాయి అంటే ఎప్పుడో 10th నేర్పించే దాని బదులు ఫస్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చామనుకోండి పిల్లలకి కొంచెం టైం పట్టచ్చు అంటే వన్ డేలోనే కంప్లీట్ అంటే పెద్ద పిల్లలకి 6th పిల్లలకి 5th పిల్లలకి అయితే ఇవి వన్ డే టైం పట్టచ్చేమో కానీ చిన్నపిల్లలకి మాత్రం 2 డేస్ పట్టచ్చు 3 డేస్ పట్టచ్చు 4 డేస్ పట్టచ్చు పర్లేదు 1 వీక్ కానివ్వండి 1 వీక్ నేర్చుకున్న లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదా లైఫ్ లాంగ్ గుర్తుండడానికి 1 వీక్ కష్టపడడంలో తప్పు లేదు కదా పిల్లలు నేర్పించడానికి రోజుకు ఒక లెటర్ నేర్పించండి ఇలా రాయండి అనని నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను డే 2 ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్స్ రావాలంటే మనకు స్టాండీ లైన్ కరువు లైన్స్ ఇవి రావాలి కదా సర్కిల్స్ అవి సో అందులో ఉన్నది కదా చిన్న సర్కిల్ పెట్టామా దీనికి సెమీ సర్కిల్ పెట్టాలి చిన్న సర్కిల్ పెట్టి సెమీ సర్కిల్ పెట్టి దానికి సి టైప్లో రాయాలి అలాగే ఎక్కడ చూసామంటే ఫస్ట్ సర్కిల్ ఉంది ఆ సర్కిల్కి ఒక సెమీ సర్కిల్ ఇంకొక సెమీ సర్కిల్ ఉంది సో ఇవి ఆ 4 నేర్చుకుంటే చాలు సర్కిల్ సెమీ సర్కిల్ స్టాండీ లైన్ క్రాస్ లైన్ అందులో ఉన్నటువంటినే మనం ఇక్కడ యూజ్ చేసి కానీ అక్షరాలుగా రాసుకుంటాం సో వక్రములు అంటే వంకరగా ఉండే అక్షరాలను వక్రాలు అంటారు ఏ ఓ ఓ సో ఏ చెప్పినప్పుడు ఎలుక ఎలుక బొమ్మను చూపించి ఇక ఎలుక ఇది నువ్వు ఎవరు ఎవరు అంటే అందులో ఏమొస్తుంది ఏ వస్తుంది అలాగే ఏ అంటే ఏనుగు అప్పుడు ఏనుగు రైమ్ చెప్పొచ్చు ఏనుగు బొమ్మను చూపించవచ్చు నెక్స్ట్ 7 సో 7 అంటే 7 చూపించమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు 7 మంది ఉంటారా క్లాస్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టైం ఎంత 7 కదా సో ఇట్లా చెప్పొచ్చు ఓ అంటే 1 నీ రోల్ నెంబర్ ఎంత 1 సో ఇలా చేయి చూపించి ఒకరే కదా నేను చెప్పొచ్చు అలాగే ఒకరు నెక్స్ట్ ఓ ఓడ ఓనమాలు సో ఇవన్నీ కానీ మనం స్టూడెంట్స్కి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తామో అంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మన డైలీ లైఫ్లో మన చుట్టుపక్కల మనం రోజు చేస్తున్నది రోజు చూస్తున్న వాటిల్ని పిల్లలకి చెప్పామంటే అవి ఈజీగా గుర్తుంటాయి సో డే 3లో వక్రముల గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ